నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత్రి శ్రీమతి మన్నెం శారద గారు రచించిన పిలుపు నీకోసమే ధారావాహిక నుండి నాలుగో భాగం వినేద్దామండి. రవీంద్ర చిరునవ్వు నవ్వి శాస్త్రి భుజం మీద చెయ్యి వేస్తూ, పద పంచూసుకుందాం అన్నాడు. శాస్త్రి అతని కళ్ళల్లోకి చూసి కొంటగా నవ్వుతూ, అసలు విషయం దాచుకోయ్, ఆ అమ్మాయి మీద ఇంట్రెస్ట్గా ఉంది కదూ, ఆ సంగతి చెప్పడానికి డెలికసీ ఎందుకు అన్నాడు. చచ్చా, ఆ అమ్మాయి ఎవరో ఏమిటో తెలియకుండా మనసు పారేసుకోవడానికి నేనే ఫూలును కాదు అన్నాడు రవీంద్ర తాడబడుతూ. అమ్మ పుట్టిల్లు మేనమామ దగ్గర దాచటం చాలా చవట పని నాయన. ఈ ప్రేమ సందేశాలు, కళ్ళతో రాయబారాలు ఈ శాస్త్రికి కొట్టిన పిండి. ఈ వయసులో ఏ ఆడపిల్లనైనా ప్రేమించకపోతే అతగాడి ఆరోగ్యం గురించి అపనమ్మకం ఏర్పడాలి, కానీ ప్రేమిస్తే తప్పేమీ లేదు అన్నాడు శాస్త్రి. ఆ విషయాన్ని అంతటితో వదలటం ఇష్టం లేనట్లు. ఇన్ని శాస్త్రాలు తెలియబట్టేనా మేనగోడల మెడలో తాళి కట్టావు అంటూ నవ్వాడు రవీంద్ర. మరీ ఎర్లీ ఏజ్లోనే, ఎలిమెంటరీ స్కూల్ లెవెల్లోనే ఆడపిల్లల్ని చూస్తే అదోలా అనిపించడం మొదలెట్టింది. ఉత్తరాలు రాసి కథ నడిపించే జ్ఞానం ఏడవలేదప్పటికీ. నాలుగు నవ్వలు చదివి మరొక నాలుగు సినిమాలు చూసి ఆ వేషాలు వేద్దామనుకునేసరికి, మా అమ్మమ్మ చచ్చేది చావక ఇది జన్మజన్మల బంధంరా నాయనా అంటూ మా అక్క కూతుర్ని నాకు మూడేసి చచ్చింది, అందుచేత నా హీరోయిజాన్ని నువ్వు శంకించడం తాగదు అన్నాడు శాస్త్రి డ్రామా ఫక్కీలో. పద లంచ్ చేద్దాం అన్నాడు రవీంద్ర నవ్వుతూ వాచి చూసుకుని. ఇద్దరూ కలిసి అక్కడే బల్లపరిపుగా ఉన్న రాళ్ల మీద కూర్చుని టిఫిన్ బాక్సులు తెరిచారు. టిఫిన్ తింటున్నారన్న మాటే కానీ వాళ్ళిద్దరి చూపులు ఒకరికి తెలియకుండా మరొకరివి ఆ ఎదురు ఉన్న గెస్ట్ హౌస్ మీదనే తారట్లాడుతున్నాయి. ఆమె బట్టలు మార్చుకుని మ్యాక్సీ వేసుకునే హాల్లోకి వచ్చింది. రవీంద్ర అటే చూస్తున్నాడు. శాస్త్రి సడన్గా వెక్కిళ్ళు పెట్టడం ప్రారంభించాడు. రవీంద్ర చూపు తిప్పుకుని మంచినీళ్ళు తాగు అన్నాడు. శాస్త్రి వాటర్ బాటిల్ తీసి అందులోని నీళ్లు పంపేశాడు. అదేంటి నీళ్లు పారబోసావు అన్నాడు రవీంద్ర ఆశ్చర్యంగా చూస్తూ. ఏదో పురుగు పడింది బ్రదర్ అన్నాడు శాస్త్రి వెక్కిళ్ళు పెడుతూనే. మరిప్పుడు నీళ్ళు ఎక్కడి నుండి వస్తాయి అడిగాడు రవీంద్ర. ఎదురుగా లంకన్ తిల్లుంది, కాస్త వాళ్ళ నౌకర్ని పిలిచి ఒక సీసారి నీళ్లు అడిగితే సరి. అడుగురు అన్నాడు. నేను వెళ్ళను, కావలసి వస్తే గ్యాంగ్ కూలి వచ్చాక పంపించుకో అన్నాడు రవీంద్ర మొండిగా. అదేంటి బ్రదర్ నేను చచ్చినా అంతేనా అన్నాడు శాస్త్రి జాలిగా. రవీంద్ర మాట్లాడలేదు. శాస్త్రి తప్పదన్నట్లుగా లేచి సీసా తీసుకుని కృష్ణ విల్లా వైపు నడిచాడు. ఇదిగో బాబు నిన్నే అన్నాడు శాస్త్రి గేటు దగ్గర నిలబడి. అక్కడే మొక్కల దగ్గర పనిచేసుకుంటున్న నౌకరు వెనుతిరిగి చూసి, ఏంటి కావాలి బాబు అన్నాడు. మేము ఇక్కడ పనిచేస్తున్న ఇంజనీర్లం, కాస్త ఒక సీసా మంచినీళ్ళు అంటూ అర్ధోక్తిగా ఆగి ఆమె వైపు చూశాడు శాస్త్రి. ఆమె శాస్త్రి వైపు చూసింది. ఆమె చూపులు శాస్త్రిని దాటి దూరంగా ఉన్న రవీంద్ర పైన పడ్డాయి. అలా పడగానే ఆమె కళ్ళు నీళ్లల్లో హుషారుగా ఇదే చేపల్లా మెరిశాయి. సైదులు అంటూ కేక పెట్టింది ఆమె. శాస్త్రి దగ్గర సీసా అందిపుచ్చుకున్న నౌకరు వెనుతిరిగి, ఏంటమ్మా అన్నాడు. ఇలారా అని ఆమె లోనికి నడిచింది. మరొక 5 నిమిషాల్లో ట్రేలో కొన్ని పళ్ళు, బ్రెడ్ జాము, బట్టర్ వగైరాలతో సీసా నిండా చల్లటి నీళ్లతో తిరిగి వచ్చాడు సైదులు. వాటిని చూసి శాస్త్రి కళ్ళు మెరిశాయి. అమ్మగారు ఇమ్మన్నారండి చెప్పాడు సైదులు. శాస్త్రి కళ్ళు సంతోషంగా మెరిశాయి. ఆమె వైపు కృతజ్ఞతగా చూసి, ఎందుకండి ఇవన్నీ అన్నాడు మొహమాటంగా. పర్వాలేదు తీసుకోండి, ఎండన పడి ప్రజాసేవ చేస్తున్న ఇంజనీర్లు మీరు అంది. సో థ్యాంక్స్ అన్నాడు శాస్త్రి వాటిని అందుకోబోతూ. వద్దులే అయ్యా నేను వస్తా పాదా అన్నాడు సైదులు గేటు తీసుకుని శాస్త్రిని అనుసరించి. శాస్త్రి వచ్చి రాతి మీద కూర్చుంటూ రవీంద్ర వైపు గర్వంగా చూశాడు. సైదులు ట్రే అక్కడ పెట్టి నించున్నాడు. ఏంటివన్నీ అన్నాడు రవీంద్ర నొసలు చిట్లిస్తూ. మన ప్రతాపం బ్రదర్ అడగందే అమ్మైనా పెట్టదు అన్నాడు శాస్త్రి వాటిని తినటం ప్రారంభిస్తూ గర్వంగా. రవీంద్ర శాస్త్రి వైపు చిరాగ్గా చూశాడు. మనం గతి లేదని అడుక్కుంటే ముష్టి కూడా పెడుతుంది అన్నాడు విసురుగా. సైదులు వాళ్ళ సంభాషణ వింటూ నిలబడ్డాడు. ఎందుకు బ్రదర్ చిన్న విషయానికి అంత సీరియస్ అయిపోతున్నావు? నిజంగా వచ్చిన దగ్గర నుంచి ఆ మేడ వైపు చూస్తున్నది నువ్వు. పోనీలే సహాయపడదామని లేని వెక్కిళ్ళు నటించి నిక్షేపం లాంటి నీళ్లు పారబోసి కష్టపడి నేను వెళితే అలా పరశురాముడి తమ్ముడిలా మండిపడతావెందుకు అన్నాడు శాస్త్రి యాపిల్ పండు కొరుకుతూ.
రవీంద్ర మాట్లాడలేదు. తమ సంభాషణ చిత్ర నౌకరు వింటున్నాడని గ్రహించి మౌనం వహించాడు. ఏమై సైదులు? శాస్త్రి బ్రెడ్ తింటూ అతన్ని ప్రేమగా పిలిచాడు. అయ్యా అన్నాడు సైదులు వినయంగా. ఈ అమ్మగారు ఎవర్రా? తెల్దండి బావు. తెలియకుండా ఎలా పనిచేస్తున్నావురా అన్నాడు శాస్త్రి నవ్వుతూ. మా తాత వీళ్ళ నాయన దగ్గర పనిచేశాడంటండి, ఆయన చచ్చిపోయాడు. ఈ ఇల్లు శుభ్రం చేసి తోటను చూసుకోవటానికి మాకు పొలం రాశారంటండి వాళ్ళు. అప్పటి నుండి ఎవరున్నా లేకపోయినా మా పని మేము చేసుకుపోతూ ఉంటాం. ఈ అమ్మ 15 రోజుల క్రితం వచ్చింది. ఇదివరకు ఎప్పుడూ నేను చూడలేదు. మరి వాళ్ళ తావులకు మడిసి అయి ఉంటుందని మా పని మేము చేసుకుపోతున్నాం అన్నాడు సైదులు. బాగుంది, ఆవిడెవరో కూడా నీకు తెలియదన్నమాట అంటూ నవ్వాడు శాస్త్రి. సైదులు అవునన్నట్టుగా తల పంకించాడు. అయితే రవీంద్ర నువ్వేం తినవా? అలాగే కూర్చున్న రవీంద్ర వంక చిరాగ్గా చూశాడు శాస్త్రి. రవీంద్ర మాట్లాడలేదు, మౌనంగా క్రిందకు వంగి నేల మీద గడ్డి పరకలు తెంపసాగాడు. అతని ముఖంలో అకస్మాత్తుగా అలుముకున్న కోపాన్ని చిరాకును గమనించి ఆశ్చర్యపోయాడు శాస్త్రి. సైదులు ట్రే తీసుకుని వెళ్ళిపోగానే రవీంద్ర భుజం మీద చెయ్యి వేసి, ఆవిడ నీకు ఇదివరకే తెలుసు కదూ అన్నాడు సీరియస్గా. ఆవిడ నాకు తెలియటువంటి నేను ఇప్పుడే చూశాను అన్నాడు రవీంద్ర బుకాయింపుగా. శాస్త్రి నవ్వాడు. ఈ శాస్త్రి జీనియస్. ఒక మనిషితో పరిచయం లేకుండానే కోపగించుకోవటం అసహించుకోవటం జరగదు. ఆమెతో నీకు పరిచయం ఉంది, ఆ విషయం గ్యారంటీగా బాండ్ పేపర్ మీద రాసివ్వగలను అన్నాడు శాస్త్రి ఛాలెంజ్ చేస్తున్నట్టు. రవీంద్ర మాట్లాడలేనట్టు తలదించుకున్నాడు. నా దగ్గర దాపరికి మా బ్రదర్, మన మధ్య పరిచయ కాలం చాలా తక్కువ కావచ్చు కానీ నా మనసు ఇంకా నీకు అర్థం కాలేదా అన్నాడు శాస్త్రి బాధగా. రవీంద్ర తలెత్తి శాస్త్రి చెయ్యి ఆత్మీయంగా నొక్కాడు. అదేం లేదు, నాకు తెలిసిన ఈ విషయం ఏమాత్రం బయటకొచ్చినా ఆమె ఉరికంభం ఎక్కుతుంది. ఆమె ఎంత దుర్మార్గురాలైనా ఎందుకో ఆమె నా స్థితికి తీసుకువెళ్ళడం నాకు ఇష్టం లేదు అన్నాడు రవీంద్ర. వాట్, ఆమె నేరస్తురాలా అన్నాడు నివ్వెరపోతూ శాస్త్రి. అవును, ఆమెతో నా పరిచయం కొన్ని గంటలు మాత్రమే. రూపాన్ని చూసి ఆమెలో అంతకన్నా అందమైన హృదయం ఉంటుందని అనుకున్నాను, కానీ ఆమె డబ్బు కోసం శరీరాన్ని 10 మంది మగాళ్ళ ముందు ప్రదర్శించే ఒక క్యాబరే డాన్సర్. ధనదాహంతో హోటల్ ప్రొపరేటర్ని మోసగించి డబ్బు దోచేసిన గజ దొంగ. నగల కోసం ఒక అన్నం పుణ్యం తెలియని అమాయకురాలను హత్య చేసిన హంతకురాలు చెప్పాడు. శాస్త్రి అవాక్కై విన్నాడా మాటలు. నేను నమ్మలేకపోతున్నాను బ్రదర్ అన్నాడు ఎలాగో. ఆ రూపం నటన అలాంటివి, అందుకే ఇన్ని నిజాలు తెలిసిన ఆమెను పోలీసులకు అప్పచెప్పడానికి నాకు మనసు రావటం లేదు అన్నాడు రవీంద్ర. శాస్త్రి రవీంద్ర వైపు జాలిగా చూసి, దానికి కారణం నేను చెప్పనా అన్నాడు. రవీంద్ర శాస్త్రి వైపు అర్థం కానట్టు చూశాడు. బ్రదర్, నువ్వు ఆమెను ప్రేమిస్తున్నావు? ఆ మాటకు ఉలిక్కి పడ్డాడు రవీంద్ర. వాట్ నాన్ సెన్స్, ఈ దుర్మార్గురాలను నేను ప్రేమించటమా? అప్సర్డ్ అన్నాడు కోపంగా. మనసు సంగతి నీకు తెలియదు బ్రదర్, అదంతే. ఇంతకే ఆవిడ పేరు అడిగాడు. చిత్రాదేవి. చిత్రంగానే ఉందే కేసు అనుకున్నాడు శాస్త్రి. నిశ్శబ్దంగా ఉన్న ఆ హాల్లోని ప్రాణం లేని వస్తువులు కూడా గజగజలాడేటట్లు నవ్వాడు మదన్. బలరాం కూడా తాగుతున్న గ్లాసును పక్కన పెట్టి మదన్తో శృతి కలిపాడు. పిచ్చి వెధవ, అసలు పోలీస్ డిపార్ట్మెంట్లో ఎంట్రన్స్ ఎలా దొరికిందో అర్థం కాదు. ఇక్కడింత ఆర్భాటం చేశాడా? చివరికి అక్కడికి వెళ్ళేసరికి వాడికి సీఐ ప్రమోషన్ వచ్చిన ఆర్డర్ ఉంది. దాన్ని చూడగానే ఐజీకి నేను చెప్పి ప్రమోషన్ ఇప్పించానని ఐసీపోయాడు. నైన మతిస్థిరం లేని మనిషిని సర్టిఫై చేయించి మన మీదకేమీ రాకుండా కేసు క్లోజ్ చేయించాడు. ఏదైనా ఉంటే వాళ్ళు ఆ కెమెరా డాన్సర్ ఎవరితో ఉందిగా దాని వెంట పడతారు అన్నాడు. మరి కాస్త విస్కీ గ్లాసులు వంపుకుంటూ మదన్. బాబు, పాపయ్య పిలిచాడు. మదన్ ఆ పిలుపు విని వెనక్కు తిరిగాడు. అసలు ఏమైంది బాబు, నైనమ్మను ఎవరు చంపారు? శవాన్ని తీసుకొస్తారని వెళ్ళి ఒట్టి చేతులతో వచ్చారేంటి బాబు అడిగాడు పాపయ్య. ఈ ముసలోడికి అన్నీ కావాలి అంటూ కసురుకున్నాడు బలరాం. తప్పు, వాడిని తిట్టకు. వాడి మీద నాకు చాలా నమ్మకం అభిమానం ఏర్పడిపోయింది. మొన్న వాడు పోలీసులకు అలా చెప్పకపోతే నా పరిస్థితి మరో రకంగా ఉండేది అంటూ బలరామును మందలించాడు మదన్. పాపయ్య, నైనా తన తెలివి తక్కువతనంతో తన గుయ్యి తనే తవ్వుకుంది.
నిక్షేపంగా పెళ్లి చేసుకుంటానంటే నిక్కింది. ఇప్పుడేం జరిగింది? అదెవరితో కుక్కను చంపినట్టు చంపి సముద్రంలో పడేసింది. 3 రోజులు నీళ్లల్లో నాని అసలు రూపమే లేదు. మరొక 4 రోజులు మార్చరీలో ఉంది. పోస్ట్ మార్టం చేసిన ఆ మాంసపు కుప్పను ఏం తీసుకురాను? అందుకే అక్కడే దహనం చేసేశాను. ఎవరు చేసుకున్న కర్మకు ఎవరు బాధ్యులు? అన్నాడు మదన వేదాంత ధోరణిలో. పాపయ్య కళ్ళల్లోంచి నీళ్లూరాయి. వస్తున్న దుఃఖాన్ని ఆపుకునేందుకు నోటికి చెయ్యడ్డం పెట్టుకున్నాడు. ముసలుడు ఏడుస్తున్నాడు పాపం, అన్నాడు సింహాచలం ఏటకారంగా. ఏడవనియండి, వాడికి సెంటిమెంట్స్ ఎక్కువ, తన చేతుల మీద కనిపించాడుగా, బాధగా ఉందేమో పాపం, అన్నాడు మదన హేళనగా. ఇదిగో పాపయ్య, మరీ బాధ ఎక్కువైతే భరించలేక గుండె ఆగిపోగలదు. కాస్త మందు కొట్టి ఏమోలన్న తొంగు, తెల్లారేటప్పటికి గుండె తేటపడుద్ది, అన్నాడు సింహాచలం వెటకారంగా. పాపయ్య మాట్లాడలేదు. నోటికి గొడ్డాడ్డం పెట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇంతకీ ఆ సిఐ గారిని ఎక్కడికేశారు? అడిగాడు బలరాం. ఎవరు? అవతారం గాడినా, అంటూ నవ్వాడు మదన్. ఏంటి, వాడి పేరు అవతారమేనా నిజంగా? అడిగాడు బలరాం. నిజంగానే వాడి పేరు కూరమ అవతారం అట. ఇంటి పేరు నల్ల. సింపుల్గా ఎన్కే అవతారం అని పిలిపించుకుంటూ ఉంటాడు. ప్రమోషన్ ఆర్డర్లో చూశాను, అన్నాడు మదన్ సరదాగా నవ్వుతూ. బాగుంది, తల్లిదండ్రులు ఎవరో కానీ సరైన పేరే పెట్టారు, అంటూ జోక్ చేశాడు. నిజమే, వాడి మెదడులో బుర్ర లేదు. ఇంకేం కేసులు పట్టుకుంటాడు? రైల్లో ఆ పిశాచాల కేసు పట్టుకుని పెద్ద ఇంటర్నేషనల్ స్మగ్లింగ్ గ్యాంగ్ను పట్టుకున్నంత సంబరపడిపోతున్నాడు. వాడి పీడ మనకిక లేదులే, ఎక్కడో గుంటూరు జిల్లాకు తోసేశారు వాడిని, అన్నాడు మదన్. ఇక అస్తంతా నీదే, హాయిగా క్లెయిమ్ చేసేయి, పార్టీ చేసుకుందాం, అన్నాడు బలరాం. మందు కైపు తలకెక్కుతూ ఉంటే, షూ, అప్పుడే తొందర పనికిరాదు. నైన పోయినందుకు కాస్త దిగులు నటించాలి. క్లెయిమ్ చేయకపోతే మాత్రం ఈ ఆస్తి నాది కాదా, పార్టీలకేం లోటు? ఇప్పుడు మింగుతోంది ఏంటి? అంగడి లేనట్టు అప్పుడే 4 సీసాలు లాగించేశావు, అన్నాడు మదన విసుగ్గా. బలరాం పక్కపక్కా నవ్వాడు. ఆ నవ్వు చాలా అసహజంగా, మందు తలకెక్కిన ప్రభావంతో ఒళ్ళు తెలియక నవ్వినట్టు తెలిసిపోతూనే ఉంది. ఏంటి గురు, ఇలాంటి పార్టీనా నేను అడిగేది? ఈ మందు మామూలే నాకు. మా నూరి బావిలో నీళ్ళకి దీనికి తేడా లేదు నాకు. నాకు కావాల్సింది మగువ పార్టీ. ఎవరైనా ఉంటే చూడు గురు, ఒళ్ళు అగ్గిలా కాలిపోతుంది, అన్నాడు బలరాం ముద్ద ముద్దగా. చెస్ నోర్మి, పెళ్ళా నేలుకోవటం చేతకాక పుట్టింటికి పంపిన వెధవి నీకు మగవు కావాలా? కసురుకున్నాడు మదన్ చిరాగ్గా. అంత మాట అనకు గురు, అదెవరినో మరిగి వెళ్ళిపోయింది, అన్నాడు బలరాం తూలిపోతూ. అందుకే వెధవ అంటున్నాను, అని కసిరాడు మదన్. బాలరామ్ ఆ మాటకు జవాబివ్వలేదు. అప్పటికే అతని శరీరంతో పాటు మెదడు స్వాధీనం తప్పటంతో కుర్చీలో జావలా జారిపోయాడు. మదన్కి మందు ఓ పట్టాన కిక్కి ఇవ్వదు. అతడి ఆలోచనలన్నీ ఆస్తి చుట్టే తిరుగుతున్నాయి. తనని పనికి మారిన వెధవన్నాడు మేనమామ. తన కూతురి కాలి గోటికి పోలనని తోలనాడాడు. అందుకే పంతం పట్టి ఆస్తిని తన కైవసం చేసుకున్నాడు. అతను తృప్తిగా గాలి పీల్చి సిగరెట్ వెలిగించాడు. బాబుగారు, మదన్ వెనక్కు తిరిగి చూశాడు. అప్పలకొండ నిలబడి ఉన్నాడు. మదన్ అతని వైపు తీవ్రంగా చూసి, నేను చెప్పిన పని చేయకుండా నువ్వు వెట్టి వెళ్ళినట్టు, అన్నాడు కోపంగా. అప్పలకొండ వినయంగా చేతులు కట్టుకుని, ఎవడన్నాడు ఆ మాట? పేపర్ చూసే ఉంటారుగా, అన్నాడు. మదన్ అతని వైపు హేళనగా చూసి, అంటే పేపర్ చూసే డబ్బు తీసుకువెళ్లాలని వచ్చావన్నమాట, అన్నాడు. అప్పలకొండ మొహం ఎర్రబడింది. వాడి భారీ శరీరం కోపంతో ఇంకాస్త ఉబ్బింది. దుబ్బు మీసాలు రోషంతో కిందికి మీదికి కదిలాయి. చెప్పిన పని చెయ్యిపోవటం ఈ అప్పలకొండ చరిత్రలో ఉందా? ఈరోజు మీరింత నమ్మకం లేకుండా మాట్లాడారంటే థూ, ఎదవ డబ్బు, మీరిచ్చినా ముట్టుకోను, నిజం తెలిసాకనే వస్తా, అంటూ వెనుదిరగబోయాడు విసురుగా అప్పలకొండ. మదన్ పెదవులపైకి చిరునవ్వు తెచ్చుకున్నాడు. రే కొండ, నీ మీద నమ్మకం లేక కాదురా? అదెవరో కెమెరా డాన్సర్ నయన్ని చంపినట్టు పోలీసులు చెప్తున్నారు, దానికోసం వేటాడుతున్నారుగా, అంటూ సందేహం వెలబుచ్చాడు. ఛా, వాడది చంపిందంటే మీరు నమ్ముతున్నారా? హోటల్లో చంపి శవాన్ని సముద్రంలో గిరాటెట్టిందంటే అదెట్ట ఈలవుద్దు అనుకున్నారు? అదెవత్తో, దీంతో పాటు విశాఖపట్నం స్టేషన్లో రైలు దిగింది. ఇద్దరిని వెంబడించాను.
వాళ్ళిద్దరు హోటల్లో పై అంతస్తులో దిగారు. ఆ రాత్రి 1 గంటకు దాన్ని సఫా చేద్దామని వెళ్ళేసరికి అవతలది అప్పటికే దీని డబ్బు దాస్కం తీసుకుని ఓడాయించేసింది. ఇదొక్కర్తే నా చేతికి ఈజీగా సిక్కిపోయింది. పడుకున్న దాన్ని పడుకున్నట్టే పొడిసేసి గోతంలో సుట్టి సముద్రంలోకి ఇసిరేశాను అన్నాడు అప్పలకొండ ధీమాగా. మరి ఇన్నాళ్ళు ఎక్కడున్నావు? ఆ పోలీస్ స్టేషన్ కాడే ఉన్నాను. ఏంటి అంటూ ఆశ్చర్యపోయాడు మదన్. అవును బాబు, ఈ కేసు వ్యవహారం ఎట్టా తేలుద్దో చూద్దామని స్టేషన్ కాడే ఏరుశనక్కాయలు అమ్ముతూ పోలీసు వాళ్ళని వివరాలు అడుగుతూ కూర్చున్నాను. ఇదంతా మొత్తం ఆడదాని మీదకి పోయిందని తెలిసాక ఇటు వచ్చాను అన్నాడు అప్పలకొండ తాపీగా. మదన్ లేచి నిలబడి భేష్ అంటూ అప్పలకొండ వీపు చరిచాడు. ఆ వెంటనే లోపలికి వెళ్ళి డబ్బు తీసుకొచ్చి అప్పలకొండ చేతిలో పెడుతూ లెక్క చూసుకో అన్నాడు. తమ కాడ లెక్కేటండి బాబయ్య అంటూనే లెక్క చూసుకున్నాడు అప్పలకొండ. మరో 5 ఎక్కువ ఉన్నాయి అన్నాడు ఆశ్చర్యంగా. అవును, ఒప్పుకున్నది 25,000 నీ చాకచక్యానికి మెచ్చి మరో 5 ఇచ్చాను. ఏదైనా వ్యాపారం చేసుకో అన్నాడు మదన మెచ్చుకోలుగా. ఇంకో వ్యాపారం నాకేటు వస్తుంది బాబు, ఈ కత్తి పని తప్ప. మళ్ళీ గిరాకీ తగిలితే కబురు చెయ్యండి. ముంజల్ని తాటికాయలోంచి ఒలిచిన టోలు చేస్తాను నాయాళ్ల ప్రాణాలని అంటూ సవాల్ చేశాడు అప్పలకొండ. అలాగేలే, ప్రస్తుతానికి వెళ్ళు. మందు తాగిన నిషాల్లో ఒళ్ళు తెలియక వాగేవు గనక నీ ప్రాణాలు ఒలిచేయటానికి మరొకడు రావాల్సి వస్తుంది అన్నాడు మదన హెచ్చరికగా. అప్పలకొండ తప్పన్నట్టుగా ముక్కుకు వేలడ్డ ఉంచుకుని తల తాటించి వెళ్ళిపోయాడు. వస్తాను దొరా అంటూ. ఏమండి, మీ తమ్ముడిని కదిపి చూశారా అంది భర్తకు కాఫీ అందిస్తూ సావిత్రి. ఏ సంగతి అన్నాడు భాస్కర్రావు పరాకుగా. సావిత్రి మూత తిప్పింది. పెద్ద బడాయి, నా దగ్గరే మగ పెళ్లి వారి ఫోన్ చూపిస్తున్నారా అంది కోపం నటిస్తూ. నిజంగానే సావి, నువ్వే సంగతి చెప్పావో నాకు గుర్తులేదు, మరొకసారి చెప్తే నీ సొమ్మేం పోతుంది అన్నాడు భాస్కర్రావు. సావిత్రి నవ్వింది. మీ సంగతి నాకు తెలియందేముంది? అదే మన వాసంతి పెళ్లి విషయం. రవీంద్రకిచ్చి దాన్ని ముడిపెట్టాలని మా కోరిక. అదేగాక వాసంతి కూడా రవీంద్ర అంటే మోజు చూపిస్తోంది. అతను వచ్చిన దగ్గర నుంచి దీని కాళ్ళు భూమికి జానడెత్తును తేలుతున్నాయి. బావా బావా అంటూ సరదా పడిపోతున్నది. అందుకే ఆ కాస్త శుభకార్యం జరిపించేయాలని నాకు ఆరాటంగా ఉంది అంది సావిత్రి ఆతృతగా భర్త ముఖంలోకి చూస్తూ. భాస్కర్రావు భార్య ముఖంలోకి చూసి నవ్వి, అచ్చు ఆడపిల్ల తల్లిలా మాట్లాడేవు అన్నాడు. అవును, మనకు ఎలాగూ పిల్లలు లేరు. ఇటు వాసంతని అటు రవీంద్రని నా పిల్లలుగానే భావించాను. నేను కాపురానికి వచ్చేటప్పటికి రవీంద్ర ముక్కు చీవుడన్నా తుడుచుకోవటంరాని పసివాడు. ఆ రోజుల్లోనే ఆ వయసులోనే అతనికి తల్లి లేదన్న విషయం నన్నెంతో బాధ పెట్టింది. ఆనాటి నుండి అతన్ని నా కొడుకులాగానే భావించాను. ఏదో ఈ చదువుల నేపంతో ఈ 5-6 ఏళ్ళుగా దూరంగా ఉన్నాడు, కానీ నా మనసులో నుంచి దూరం కాలేదుగా అంది సావిత్రి. అలా చెప్తున్నప్పుడు ఆమె కళ్ళల్లో సన్నటి నీటి పొర మెరిసింది. భాస్కర్రావు భార్య ముఖంలోకి చూసి ముద్దుగా ఆమె బొగ్గ మీద తట్టి, పిచ్చి ఇంత దానికే ఇంత ఇదవ్వాలా? రవిని నువ్వు ఎలా ప్రేమించిందే నాకు తెలియని విషయమా? వాడు ఖచ్చితంగా ఈ పెళ్లికి ఒప్పుకుంటాడు. నీ మీద గౌరవం కన్నా నీ మీదున్న ప్రేమే అతన్ని జయిస్తుంది. పైగా వాసంతికి మాత్రం ఏం లోటు? గాలి నింపిన రబ్బరు బొమ్మలా గుమ్మటంలా ఉంటుంది అన్నాడు. చాలండి, మాటలు బాగానే నేర్చారు, ఇప్పుడు అలానే అంటారు. ఆ పేకాట క్లబ్కు వెళ్ళారంటే మాత్రం సర్వం మర్చిపోతారు. రేపు మొదటికి వస్తారు. ఇదిగో ఇప్పుడు నేను ఎన్నోసారి మీకు ఇది చెప్పటం అంది సావిత్రి. అప్పుడే సరిగ్గా రవీంద్ర లోపలికి వచ్చాడు. ఏంటోదినా, పొద్దున్నే అన్నయ్యని రేగు పళ్ళ చెట్టుకు దులిపినట్టు దులిపేస్తున్నావు అన్నాడు అన్నగారి ఎదుటి కూర్చుంటూ. అవునాయనా, మీ అన్నయ్య చేసే నిర్వాకాలకు అనిపించవు, ఎవరికైనా నా నోరు వినిపిస్తుంది. ఎంతైనా మీరు ఒకటేగా అంది సావిత్రి ఉత్తుత్తి కోపం నటిస్తూ. నువ్వు ఇలా మాట్లాడకపోతే ఈ ఇంటికి అందమేముంది వదినా? నీ వల్లనే కదా ఈ ఇంటికి జీవం అన్నాడు రవీంద్ర. మాటల్లో అన్నగారికి ఏమి తీసిపోవుగా? సావిత్రి నవ్వుతూ అంది. అది సరే, ఉద్యోగం ఎలా ఉంది? ఆ ఈయతో ఏమి ఇబ్బందులు లేవుగా? ఆయనకు చండశాసనుడు అనే పేరుంది అంటూ ఉద్యోగ వివరాలు అడిగాడు భాస్కర్రావు తమ్ముణ్ణి. అదేం లేదు, నన్ను బాగానే ట్రీట్ చేస్తున్నాడు అన్నాడు రవీంద్ర. అయితే నీ పుణ్యం పుచ్చింది. నీకు ముందు రమణమూర్తి అనే కుర్రాడు ఒకడు ఉండేవాడు, కాలేజీ నుండి వచ్చాడేమో కాస్త హిప్పీ స్టైల్లో జుట్టు పెంచాడు. ఈయన గారికి అవతారం చూడగానే ఒళ్ళు మండిపోయింది.
వెళ్ళి ముందా జుట్టు తీయించొస్తే గాని డ్యూటీలో జాయిన్ చేసుకోనని తెగ పేచి పెట్టాడనుకో, ఆ తగాదా సీఈ దాకా వెళ్ళింది అన్నాడు భాస్కర్రావు. చివరికి ఏమైందన్నయ్య, అతను ఉద్యోగం వదిలేసి పారిపోయాడా? రవీంద్ర ఉత్సాహంగా అడిగాడు. అసలు తమాషా చెప్తానుండు, ఈ గొడవ జరుగుతూ ఉండగానే మన ఈయ్యగారు అమ్మాయి ఇందిర తగాడిని ప్రేమించేయటం, అతన్ని తప్ప మరొకరిని పెళ్లి చేసుకోరని పట్టుపట్టడం జరిగింది. దాంతో మా ఈయ్యగారికి కాళ్ళబేరానికి రాక తప్పలేదు, కాళ్ళు కడిగి కన్యాదానం చేయక తప్పలేదు అన్నాడు భాస్కర్రావు నవ్వుతూ. బాగుంది కథ అంటూ నవ్వాడు రవీంద్ర కూడా. ఇలాంటి కథలైతే మా బాగా గుర్తుంటాయి మీకు, నేను చెప్పిన విషయాలు మాత్రం ఎట్టే మర్చిపోతారు, ఈసరించింది సావిత్రి. ఏ సంగతి మర్చిపోయాను అన్నాడు భాస్కర్రావు భార్యపై భయోమయంగా చూస్తూ. సావిత్రికి ఈసారి నిజంగానే కోపం వచ్చేసింది. అప్పుడే గుమ్మంలోకి వచ్చి నిలబడ్డ చెల్లెల వైపు చూస్తూ, రావే వాళ్ళకి మనం గుర్తుండం అంటూ వాసంత చేయి పట్టుకుని గుంజీ లోపలికి లాక్కెళ్ళింది. ఏంటన్నయ్యా వదిన ఒక్కసారిగా సీరియస్ అయిపోయింది అంటూ తెల్లబోతూ అడిగాడు రవీంద్ర. భాస్కర్రావు మెదడుకు అప్పుడు తట్టింది అసలు సంగతి. చిన్నగా నవ్వి, ప్రమాదకరమైన విషయం ఏమీ లేదు, నీ పెళ్లి గురించి ఊరికే కంగారు పడిపోతుంది మీ వదిన అన్నాడు. నా పెళ్ళా అన్నాడు రవీంద్ర ఆశ్చర్యపోతూ. అవునరా, వాళ్ల చెల్లెలు వాసంతిని నీకిచ్చి చెయ్యాలని, వచ్చిన రోజు నుంచి నిన్ను అడగమని ఊరికే సతాయిస్తోంది, నేనే మర్చిపోతున్నాను అన్నాడు భాస్కర్రావు తమ్ముడిపై పాప్యాయంగా చూస్తూ. రవీంద్ర తలదించుకున్నాడు. ఏం మాట్లాడవు, వాసంతి కూడా మంచి పిల్ల, నీకు తగింది అన్నాడు భాస్కర్రావు రెట్టిస్తూ. అది కాదన్నయ్య, మొన్ననేగా ఉద్యోగంలో చేరింది, ఇంకొక రెండేళ్లైనా కాస్త స్వేచ్ఛగా సుఖంగా ఉందామని అంటూ నసిగాడు రవీంద్ర. నీ స్వేచ్ఛకేమీ అడ్డురాదులేవయ్యా, నా చెల్లెలు అయిన వాడివి, నిన్ను వదులుకోలేక బతిమాలుతున్నాను, కానీ నా చెల్లెలకి ఏమయ్యా, ఎవరింటికి వెళ్తుందో వాడు సుఖపడతాడు అంది సావిత్రి కాఫీ కప్పు తెచ్చి రవీంద్ర చేతిలో పెడుతూ. అది కాదు వదినా అంటూ ఏదో చెప్పబోయాడు రవీంద్ర. మీ వదిన గారి గుణం నీకు తెలుసు, మాట అలా మాట్లాడుతుందే కానీ నువ్వంటే ప్రాణం, మరిదివైనా కొడుకులా ప్రేమించింది, ఏదో ఆశపడుతోందిరా, ఆమె కోరిక తీర్చడం మనిద్దరికీ ధర్మం అని నేను అనుకుంటున్నాను అన్నాడు భాస్కర్రావు తమ్ముణ్ణి మాట్లాడనీయకుండా. రవీంద్ర జవాబు చెప్పలేదు. పెళ్లి పట్ల అతనికి ఇంకా ఎలాంటి అభిప్రాయం లేనేలేదు, అది ఇంత సాదాగా ఎవరో కుదిరిస్తే సామాన్యంగా చేసుకోవాలని అసలే లేదు. ఎక్కడ్నుంచో ఎవరో తన ఊహకందని సౌందర్య దీపిక ప్రేమైక రాసి తన జీవితంలోకి ప్రవేశించాలనే వెర్రికాలు అతనికి ఉంది, అందుకే ఎటు జవాబు చెప్పలేకపోతున్నాడు. నువ్వెవరిని ఇదివరకే ప్రేమించి ఉండకపోతే వదిన మాట తీసేయకు అన్నాడు భాస్కర్రావు ఆఖరిసారిగా. అదేం లేదన్నయ్య అన్నాడు రవీంద్ర గాభరాగా. అయితే ఈ రోజు నుండి మా వాసంతిని ప్రేమించడం నేర్చుకోనికి బోల్డంత కాలక్షేపం అంటూ నవ్వింది సావిత్రి. రవీంద్ర చిన్నగా నవ్వాడు. అతని నవ్వును అంగీకారంగా భావించి సిగ్గుతో అక్కడి నుంచి తుర్రుమంది వాసంతి. అయితే మీ వదిన గెలిచినట్లే ఇక నాకు సెలవిప్పిస్తావా, ఆఫీస్ టైం అవుతోంది అన్నాడు భాస్కర్రావు లేచి నిలబడి భార్య వైపు క్రీగంట చూస్తూ. సావిత్రి కూడా మనస్ఫూర్తిగా నవ్వి తలాడించింది వెళ్ళిరమ్మన్నట్టుగా. బ్రదర్ ఈరోజు పేపర్ చూసావా, ఆఫీస్కు రాగానే రవీంద్రని అడిగాడు శాస్త్రి. చూశాను, మరి నీకేం విశేషం కనిపించలేదా, కళ్ళు పెద్దవి చేసి అడిగాడు శాస్త్రి. నువ్వు చూసిన పేపర్ ఏంటి? హిందూ. సర్లే ఇది చూడు అంటూ ఒక తెలుగు పేపర్ అందించాడు శాస్త్రి. రవీంద్ర పేపర్ అందుకుంటూ, అబ్బా విషయం ఏమిటో చెప్పకూడదు అన్నాడు ఓపిక లేనట్లు. అది చెప్పే సంగతి కాదు, చూసే సంగతి, రెండో పేజీలో మూడో కాలం అన్నాడు శాస్త్రి, రవీంద్రను అంతకంటే ఇబ్బంది పెట్టడం ఇష్టం లేనట్టు. రవీంద్ర పేపర్ తెరిచి రెండో పేజీ తిప్పాడు. ఇటీవల విశాఖపట్నంలో నయనా అనే యువతిని చంపి పారిపోయిన చిత్రాదేవి ఆచూకీ ఎంతకు తెలియనందున ఆమెను పట్టి అప్పచెప్పిన వారికి లేదా ఆమె ఆచూకీ తెలియపరిచిన వారికి 10,000 రూపాయల బహుమతి ప్రభుత్వం ప్రకటించింది. ఆమె గుర్తుల కొరకు ఇటీవల తీసిన ఆమె ఫోటో ఒకటి క్రింద ప్రచురిస్తున్నాము. అయితే ఆమె సంగతి తెలియపరిచి 10,000 కాజేయాలనుకుంటున్నావా అన్నాడు వ్యంగ్యంగా రవీంద్ర. అది కాదు గురు, ఆ ఫోటోని సరిగ్గా చూడు, నువ్వు అనుకుంటున్న చిత్రాదేవి ఈమె కాదు. ఈ ఫోటోలో ఆ అమ్మాయిలా తయారైంది కానీ ఆ కళ్ళు ఆ గడ్డం అంతా తేడాగలేదు అన్నాడు శాస్త్రి. అప్పుడు చూశాడు రవీంద్ర ఆ ఫోటోని జాగ్రత్తగా. అతనికి అర్థమైంది, తనకు తెలిసిన చిత్రాదేవి పోలికలు అసలు ఇవిడికి లేనేలేవు.
నిజమే బ్రదర్, కానీ పోలీసు వాళ్ళకి ఎందుకు అబద్ధాలు చెప్పింది? నేను తన భర్తనైనట్టు. ఆమెలో ఆ కంగారు భయం చూస్తే ఆమె నేరస్తురాలనిపిస్తోంది అన్నాడు రవీంద్ర. అలా మన ఇష్టం వచ్చినట్లు నిర్ణయించుకోవటం తాగని పని. ఆమె ముఖం చూస్తే దోషిలా అనిపించడం లేదు. ఏదో విపత్కర పరిస్థితిలో చిక్కుకుని అలా ప్రవర్తించి ఉండొచ్చు అన్నాడు శాస్త్రి, రవీంద్రకు నచ్చ చెప్తున్నట్టు. రవీంద్ర కూడా అవునన్నట్లు తల పంకించాడు. అందుకే రవి, త్వరపడి మన ఇష్టం వచ్చినట్లు నిర్ణయించుకోకూడదు. నీ ప్రవర్తనకు ఆమె ఎంతగా నోచుకుందో, అసలే ఒంటరిగా కూడా ఉంది పాపం అన్నాడు శాస్త్రి. రవీంద్ర మాట్లాడలేదు. అతనికి బాధగానే ఉంది తనంత దురుసుగా ప్రవర్తించినందుకు. ఆమె ఎంతగా నొచ్చుకుందో, ఆమె పరిస్థితులేమిటో, ఎందుకు అలా అబద్ధాలు చెప్పిందో తను సున్నితంగా అడుగుండాల్సింది. రవీంద్ర ముఖం చూస్తే శాస్త్రికి అర్థమవుతుంది అతను జరిగిన దానికి చాలా బాధపడుతున్నాడని. అయితే ఏదో ఎస్టిమేషన్ మీద ఈ పిలిపించడం వలన అతను మరి ఇంకా సంగతులేమీ మాట్లాడకుండా ఈ రూమ్లోకి వెళ్ళిపోయాడు. రవీంద్ర ఏదో డిజైన్ వర్క్ చూస్తున్న అతని మనసు మాత్రం దాని మీద కేంద్రీకృతం కావటం లేదు. ఆమెతో తిరిగి మాట్లాడాలని ఉంది, కానీ తను చేసిన పనికి తిరిగి వెళ్లే ధైర్యం చాలటం లేదు. మొన్న ఆమె నౌకరు సైదులు కూడా తన మాటలు చెప్పుంటాడు. రవీంద్ర మనసంతా చేదు విషం తిన్నట్టుగా అయిపోయింది. అలాగే డిజైన్ గీస్తున్నట్టుగా కాలక్షేపం చేశాడు. ఐదైంది బ్రదర్ ఇకలే అని శాస్త్రి వచ్చి హెచ్చరించడంతో ఈ లోకంలోకి వచ్చాడు రవీంద్ర. ఇద్దరూ కలిసి క్యాంటీన్కి వెళ్ళి కాఫీ తాగారు. అంతసేపు రవీంద్ర ఒక్క మాట కూడా మాట్లాడకపోవడంతో శాస్త్రి రవీంద్ర భావాలను పసిగట్టాడు. అతను పొద్దుట్ నుండి ఈ విషయాన్ని ఆలోచిస్తూ బాధపడుతున్నాడనే సంగతి శాస్త్రికి అర్థమైంది. ఇద్దరూ కలిసి యథారీతి మాచర్ల రోడ్డు వైపు రైట్ కెనాల్ వైపు నడవసాగారు. ఇద్దరి అంతరంగాల్లో ఎన్నో భావాలు అడుగులు అలవాటుగా సాగిపోతున్నాయి. ఇద్దరు క్వార్టర్స్కి బాగా దూరంగా వచ్చేశారు. పొద్దు బాగా వాలిపోయింది. పశ్చిమాద్రిని అస్తమిస్తున్న సూర్యకాంతిలో కెనాల్ కోసం తొలిచేసిన కొండలు, చెక్కేసిన కందదుంపల్లా ఎర్రగా ఉన్నాయి. అటూ ఇటూ పెరిగిన చెట్లల్లో ఏదో చెప్పలేని విషాదం గూడు కట్టుకున్నట్లు నీడలు పరుచుకుంటున్నాయి. దూరంగా రోడ్డుకు కుడివైపుగా నిలబెట్టి ఉన్న ఎర్రటి మారుతి కారును చూడగానే శాస్త్రి కళ్ళు మెరిశాయి. అతని కళ్ళు ఆమె కోసం చుట్టూ గాలించాయి. ఆమె తెల్లటి షిఫాన్ చీరలో కొంచెం ఎత్తుగా ఉన్న ఒక రాయి మీద మోకాళ్ళ మీద తల అంచుకుని కూర్చుని ఉంది. ఎంతో విషాదం నింపుకున్న ఆమె భంగిమ శాస్త్రికి చాలా జాలి కలిగించింది. అశోకవనంలో ఒంటరిగా కూర్చొని విలపిస్తున్న జానకీదేవిలా అనిపించింది. రవీంద్రను చేత్తో పొడిచి అటు చూడు అన్నాడు. రవీంద్ర చూపులు మొదట కారు మీద, అటు తర్వాత రాతి మీద కూర్చొని ఉన్న ఆమె పైన పడ్డాయి. అతని కళ్ళు మెరిసి వెంటనే మాడిపోయిన బల్బుల్లా కళావిహీనంగా అయ్యాయి. వెళ్ళి పలకరించు అన్నాడు శాస్త్రి సానుభూతిగా. ఏమని, నాకు డెలికేట్గా ఉంది అన్నాడు రవీంద్ర సిగ్గుగా. పర్వాలేదు, ఆమె చాలా మంచిదనిపిస్తోంది, నీ మీద కోపం పెట్టుకుని ఉండదు అన్నాడు శాస్త్రి నచ్చ చెప్తున్నట్టు. రవీంద్ర జవాబు చెప్పలేదు. అతను ఆమెను పలకరించడానికి సిగ్గుపడుతున్నాడని, మరొక పక్క పలకరించాలని ఆతృత పడుతున్నాడని కూడా గ్రహించాడు శాస్త్రి. మగవాడివి, సిగ్గుపడటం మన జాతిక చిన్నతనం. ఆమె ఈ ప్రాంతంలో ఒంటరిది, పైగా కష్టాల్లో ఇరుక్కున్న చిన్నది. కాస్తో కుస్తో పరిచయం ఉన్న నిన్ను విదిలించుకొట్టదు, ధైర్యం చేయగురు అన్నాడు శాస్త్రి. కానీ అంటూ నసిగాడు రవీంద్ర. కానీ లేదు, అర్థం లేదు. ఆ రోజు ట్యాక్సీ ఫేర్ అంతా ఆమె పే చేసిందన్నావు కదా, మొదటి జీతం అందుకున్నాను, మీ డబ్బు తీసుకోండి అని డబ్బు ఇచ్చి చూడు అన్నాడు శాస్త్రి. కానీ నేను ఇవాళ డబ్బు తేలేదు అన్నాడు రవీంద్ర. అబ్బా, నీతో చాలా చిక్కొచ్చి పడింది బ్రదర్. రేపొద్దున మీరేం డ్యూయట్ పాడుకుంటారో కానీ ప్రస్తుతం నన్ను చిక్కుల్లో పెట్టేస్తున్నావు. ఇదిగో, మా ఆవిడ బట్టల షాపుకి కట్టమని 500 ఇచ్చింది, ప్రస్తుతానికి ఇది పట్టుకెళ్ళి పని గడుపు అన్నాడు శాస్త్రి జేబులో నుంచి డబ్బు తీసి అందిస్తూ. మరి ఆమె నిజంగా తీసేసుకుంటేనో, కొంటిగా అడిగాడు రవీంద్ర. ఒక జంటను కలిపిన పుణ్యం దక్కిందని నెత్తిన జేబు రుమాలు వేసుకుంటానులే గురు, ముందు నువ్వు వెళ్ళు అంటూ రవీంద్రను ముందుకు నెట్టాడు శాస్త్రి. నువ్వు రాకూడదు బ్రతిమాలాడు రవీంద్ర. ఏడ్చినట్టుంది కసిరాడు శాస్త్రి. రవీంద్ర ముందుకు అడిగేయగానే శాస్త్రి వెనక్కి నడవటం మొదలెట్టాడు. ఆమె అనుకోకుండా తల తిప్పి చూసింది. ఆమె కళ్ళు ఆశ్చర్యంతో విశాలమయ్యాయి. రవీంద్ర కళ్ళు సిగ్గుతో కిందికి వాలాయి. ఆమె అదేమి గమనించనట్లు, రండి చిరకాల దర్శనం అంది పలకరింపుగా నవ్వి. రవీంద్ర కూడా నవ్వే ప్రయత్నం చేసి, మీకు రుణపడి ఉన్నానుగా, అందుకైనా రావాలిగా అన్నాడు.
ఆమె ఆశ్చర్యంగా చూసి, మీరు నాకు రుణపడటం ఏంటి అంది. లేదా, ఆ రోజు నా దగ్గర డబ్బు లేక ట్యాక్సీకి మొత్తం మీ చేత ఇప్పించాల్సి వచ్చింది. నా మొదటి జీతం అందుకున్నాను, మీ బాకీ తీర్చాలని అంటూ ఆగి ఆమె కళ్ళల్లోకి చూశాడు. ఆమె ముఖంలో సంతోషం మాయమైంది. ఓ, అందుకొచ్చారన్నమాట. ఇంకా కోపం పోయి నన్ను పలకరించడానికి వచ్చారనుకున్నాను అంది ఎంతో ఉదాసీనంగా. నాకు మీ మీద కోపం ఏమీ లేదు, నిజంగా పలకరించాలనే వచ్చాను. కోపమే ఉంటే మనీ ఆర్డర్ చేసేవాణ్ణి అన్నాడు రవీంద్ర నవ్వుతూ. ఆమె అతని వైపు అపనమ్మకంగా చూస్తూ, మీ కోపం పోగొట్టే ఘనకార్యం ఏది నేను చేసినట్లు గుర్తులేదు. ఆ రోజు ఎండలో సర్వ్ చేస్తున్న మిమ్మల్ని చూసి ఎంతో ప్రేమగా పంపిన పళ్ళు కూడా మీరు తినలేదని తెలిసి చాలా బాధపడ్డాను అంది బాధగా. ఆ ఘనకార్యం ఏదో ఈ పేపర్ చేసిందిలేండి. అతను పేపర్ మడిచి చిత్రాదేవి ఫోటో చూపించాడు. ఆమె ముఖం మ్లానమైంది. పేపర్ మడిచి శూన్యంలోకి చూస్తూ కూర్చుంది. ఇప్పుడు చెప్పండి మీ అసలు పేరు అడిగాడు రవీంద్ర ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ. ఏం చెబితే నమ్ముతారు? ఒకసారి అబద్ధం చెప్పినట్లు నిరూపణ అయ్యాక ఏం చెప్పినా అబద్ధమే అవుతుంది అంది ఆమె నిర్లిప్తంగా. అంతహీనంగా మనుషుల్ని అంచనా వేసే ఫూల్ని కాదు కానీ మీరేదో గట్టి ఆపదలో చిక్కుకున్నారు. నిజం చెబితే మిమ్మల్ని రక్షించడానికి ప్రయత్నిస్తాను అన్నాడు రవీంద్ర ఎంతో నమ్మకంగా. ఆమె నవ్వింది. ఎన్నో చీకటి రాత్రుల తర్వాత విరిసిన నిండు వెన్నెళ్ళ. అంత మాట అన్నారు చాలు. అవసరమైతే మిమ్మల్ని కాక ఎవరిని అడుగుతాను? ఈ కొండా కోనల్లో కొన్నాళ్ళు నాతో స్నేహంగా ఉండండి, అది చాలు నాకు అంది. కొన్నాళ్ళేనా? రవీంద్ర కళ్ళు చిలిపిగా చూశాయి. ఆమె అతని కళ్ళల్లోకి ఓరగా చూసింది. ఆ తర్వాత ఆ కళ్ళు ఎంతో బరువుగా కిందికి వాలాయి. ఆ రెప్పల కింద దాగిన సిగ్గుని, ఆ ఎర్రని పెదవుల వంకరలో ఇరుక్కున్న చిరునవ్వును గమనించి నవ్వుకున్నాడు రవీంద్ర. 4వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.